సీతాదేవి వచ్చేయాలి అనుకుంటే లంక నుంచి ఎలా అయినా వచ్చేసేవారు. బట్ ఆవిడకి తెలుసు, ఒక రాజు తనని దొంగతనంగా తీసుకుని వెళ్ళినా రాజ్యాన్ని వదిలిచ్చిన తన రాముడు ఒక రాజులానే తనని తీసుకుని వెళ్తాడని. అలా ఒక మనిషి మీద మాటలకు మించిన నమ్మకం పెట్టుకోవడమే ప్రేమ అంటే. ఈ కథలో కూడా ఆ అబ్బాయికి ఆ అమ్మాయి మీద, ఆ అమ్మాయికి ఆ అబ్బాయి మీద అలాంటి నమ్మకమే ఉంది. అందుకే వాళ్ళ ప్రేమ కథ ఇంకా అందంగా కనిపిస్తుంది. మరి సడన్ గా ఈ కాల్ ఏంటి, ఆ తర్వాత కథ ఏమైంది తెలుసుకోవాలంటే మనం స్టోరీ కంటిన్యూ చేయాలి. వెయిట్ వెయిట్, ఫస్ట్ పార్ట్ చూడకపోతే ఈ పార్ట్ ఏమీ అర్థం కాదు. లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంది. లెట్స్ కంటిన్యూ ద స్టోరీ. ఆ అమ్మాయి కాల్ ఎందుకు కట్ అయింది అంటే మొబైల్లో ఛార్జింగ్ అయిపోయి ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. తను మళ్ళీ రిటర్న్ కాల్ చేశాడు. స్విచ్ ఆఫ్ అని రావడం వల్ల సర్లే తర్వాత తనే చేస్తుందని ఫోన్ పక్కన పెట్టి ప్రశాంతంగా కూర్చున్నాడు. కానీ అక్కడ తనంత ప్రశాంతంగా అయితే లేదు. తర్వాత ఏమై ఉంటుంది, తనంత సడన్ గా కాల్ ఎందుకు చేసింది? మేబీ తనకి పెళ్లి సెట్ అయిందా, వాళ్ళ ఇంట్లో వీళ్ళ గురించి తెలిసిపోయిందా, అసలు ఏమై ఉంటుంది అని చాలా కంగారు పడుతుంది. ఎప్పుడు సమాధానాలు ప్రశాంతంగానే ఉంటాయి, కానీ అర్థం కాని ఆలోచనలే కంగారు పెడుతూ ఉంటాయి. మొబైల్కి ఛార్జింగ్ పెడదామంటే ఇంట్లో కరెంట్ లేదు, దగ్గర 30 నిమిషాలు. తర్వాత ఏమైంటుందని ఆలోచన తప్ప తనకి వేరే వాటి మీద ధ్యాసే లేదు. అట్ లాస్ట్కి కరెంట్ వచ్చింది. తను వెంటనే మొబైల్కి ఛార్జింగ్ పెట్టి ఫోన్ ఆన్ చేసి రిటర్న్ కాల్ చేసింది. ఫ్యూ రింగ్స్కి తను ఫోన్ లిఫ్ట్ చేశాడు. లిఫ్ట్ చేసేంతవరకు తనకు డౌటే, ఒకవేళ ఫోన్ లిఫ్ట్ చేయకపోతే తర్వాత ఏమైంటుందో నాకు ఎలా తెలుస్తుంది, అప్పుడేం చేయాలి అని. తను కాల్ లిఫ్ట్ చేయగానే హమ్మయ్య అనుకుంది. మన హీరో హలో అనగానే తను సారీ అండి, ఛార్జింగ్ అయిపోయి ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది అన్నది. మనవాడు నవ్వుతూ పర్లేదండి అన్నాడు. హా చెప్పండి, తర్వాత ఏమైంది అని అమ్మాయి అడిగితే మన హీరో ఏదో అయిందిలేండి, వదిలేయండి అన్నాడు. ఆ మాటకు అమ్మాయికి చాలా కోపం వచ్చింది. ఎందుకంటే అరగంట నుంచి తను చెప్పిన సగం కథ తర్వాత ఏమై ఉంటుందని పిచ్చెక్కినట్టు ఆలోచిస్తుంటే ఇప్పుడు తను సింపుల్గా నవ్వుతూ ఏం లేదండి వదిలేయండి అంటే కోపం రాదా మరి. కానీ తన కోపాన్ని మాటల్లో చూపించకుండా వర్షం వచ్చే ముందు ఆకాశాన్ని మబ్బులు కవర్ చేసినట్టు తన కోపాన్ని నవ్వుతో కవర్ చేస్తూ ప్లీజ్ అండి తర్వాత ఏమైందో చెప్పండి అని అడిగింది. అప్పుడు మనవాడు చెప్పడం స్టార్ట్ చేశాడు. తను నాకన్నా చాలా బాగా చదువుతుంది, నేనేదే ఎవరెస్ట్ స్టూడెంట్ని, బట్ నాకే షాకింగ్గా ఇంటర్లో 960 మార్క్స్ వచ్చాయి. ఒక 2 డేస్ కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నా, ఏంటి నిజంగా నేనే ఎగ్జామ్స్ అంత బాగా రాశానా అని. అప్పుడు అనిపించింది నా లైఫ్లో ఇంతకన్నా విచిత్రమైన మూమెంట్ ఎప్పటికీ జరగదని. కానీ నేను రాంగ్ అని ఆ రోజు తన కాల్ నాకు ప్రూవ్ చేసింది. తన ఫోన్లో ఏం చెప్పిందనేది కాదు, తన నుంచి అలా కాల్ రావడమే విచిత్రం. అట్ ద టైం కాస్త భయంగా కూడా అనిపించింది. ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఏమైంది, అంతా ఓకేనా, అందరూ బాగానే ఉన్నారా, ఇంత సడన్గా కాల్ ఏంటి అని అడిగాను. తను కూల్ కూల్ కంగారు పడకు, అందరూ బాగానే ఉన్నారు, నేను కూడా అనుకున్నా నువ్వు ఇలానే రియాక్ట్ అవుతావని అన్నది. మేడం, అద్భుతాలు ఆశ్చర్యాలు ప్రతిసారి ఆనందాన్నే కాదు, కొన్నిసార్లు కంగారుని కూడా ఇస్తాయని అంటే తను నవ్వుతూ సర్లే అసలు ఎందుకు ఫోన్ చేశానో చెప్పాలా వద్దా అని అడిగింది. చెప్పండి మేడం అంటే ప్రతిసారి అంటుంటావుగా కాస్త టైం ఇవ్వు కాస్త టైం ఇవ్వు అని, ఈసారి నేను నీకు టైం ఇస్తున్నా, 8 మినిట్స్ కాదు 8 అవర్స్ టైం ఇస్తా అన్నది. నేను మేడం కాస్త మనుషులకు అర్థమయ్యేలా చెప్తారా అంటే, బాబు గారు ఇంకో 4 డేస్లో ఒక చిన్న పని మీద నేను ఒక్కరిదాన్నే వైజాగ్ వస్తున్నా, ఆ వర్క్ అయిపోయాక ఇంకో 8 అవర్స్ టైం ఉంటుంది నేను రిటర్న్ అవ్వడానికి, ఆ 8 అవర్స్ నేను నీతోనే ఉంటా అన్నది. నేను మేడం 1 నిమిషం అని చెప్పి పక్కన టేబుల్ మీద ఉన్న గ్లాస్ కింద పడేశా. తను ఆ సౌండ్ విని ఏమైంది అని అడిగింది. ఏం లేదు కాస్త డౌట్ వచ్చింది ఇదంతా కళయేమో అని, అందుకే పక్కనే ఉన్న గ్లాస్ కింద పడేసా సౌండ్ వస్తే మెలకు వస్తుంది కదా అన్నాను. అయ్యో పిచ్చి నేను నిజంగా వైజాగ్ వస్తున్నారా నమ్మరా అన్నది. నేను కాస్త సైలెంట్గా ఉండి నిజంగా వస్తున్నారా అని అడిగా, ఎందుకంటే నమ్మలేకపోతున్నా. నేను తన్ని ఇంకో 5 రోజుల్లో చూడబోతున్నా అంటే అది కూడా 8 గంటలు. తను చెప్పింది అబద్ధమే అయినా సరే తను వస్తా అన్నమాట ఇంకోసారంటే వినాలనిపించింది, అందుకే అడిగా తను నిజంగా వస్తున్నారా. ఆ 8 అవర్స్ నువ్వేమంటే అదే నేను నీతోనే ఉంటా అన్నది. ఇంకా నా ఆనందానికి మాటలు లేవు. తన కాల్ వచ్చినప్పుడు విచిత్రంగా అనిపించింది, ఇప్పుడు అర్థమైంది అది విచిత్రం కాదు వరమని. ఆ నిమిషం ఆ ఆనందంలో నాలో ఒక చిన్న కవిత పుట్టింది. ఎన్నో కోరికలతో ఇంకెన్నో మాటలతో
ప్రేమ కడల మీద వెళ్తున్న ఓ నావకి వసంతమనే ఒడ్లు కనిపించినంత ఆనందంగా ఉంది, నువ్వు వస్తావన్న మాట వింటుంటే. తను సరే నేను ఇంకుంటా, ఎప్పుడు వస్తానది మళ్ళీ ఫోన్ చేస్తాను, నాకు నిన్ను త్వరగా కలవాలనుంది. ఇంకా నీకు ఇదంతా కలయ అనిపిస్తే ఈ మాట నీకు మెలుకునిస్తుంది. ఐ లవ్ యూ రా, వస్తా అని ఫోన్ పెట్టేసింది. ఏంటి తను నాకు ఐ లవ్ యూ చెప్పిందా? అందరూ అంటుంటారుగా దెర్ ఈజ్ ఎ డే ఫర్ యూ అని. మేబీ నాకు ఆ రోజు ఈ రోజునేమో తన నుంచి కాల్ రావడం, తను వైజాగ్ వస్తా అనడం, నాతో అంతసేపు ఉంటా అనడం, ఫోన్ పెట్టేసి ముందు ఐ లవ్ యూ అనడం, నేను ఎప్పుడు కలలో కూడా ఇవన్నీ కననివి. అప్పుడు అర్థమైంది ఇది కల కాదు నిజమే అని. నాకు తెలుసు మా రిలేషన్లో చాలా తక్కువ సార్లు మాత్రమే తను నాకు ఐ లవ్ యూ అని చెప్పింది. నేను ఇంకా 5 డేస్ ఎంత త్వరగా అవుతాయా అని వెయిట్ చేయడం స్టార్ట్ చేశాను. కానీ గడియారంలో సెకండ్స్ ముందు మాత్రం ఓపిక లేనట్టు మెల్లగా తిరుగుతుంది. ప్రతి 5 మినిట్స్కి ఒకసారి టైం చూసుకునేవాడిని, తనతో ఏం మాట్లాడాలనేది అర్థం ముందు నుంచొని ప్రిపేర్ అయ్యేవాడిని. ఫ్రెండ్స్ దగ్గర డబ్బులు కూడా తీసుకున్నా, తను ఏదైనా నచ్చింది అంటే వెంటనే కొనాలి అని. ఎన్ని ఆనందాలు ఆలోచనలు పెరుగుతున్నా ఇంకా 2 డేస్ కూడా కంప్లీట్ అవ్వలేదు. ఆ తర్వాత అని సైలెంట్ అయిపోయాడు. ఆ అమ్మాయి చెప్పండి తర్వాత ఏమైంది, మీరు అమ్మాయి కోసం ఎంత వెయిట్ చేశారో చెప్పుంటే వినడానికి చాలా బాగుంది, తర్వాత ఏమైందో చెప్పండి అని అడిగింది. మన హీరో 2 డేస్ తర్వాత ఫ్రెండ్స్ని కలవడానికి బయటికి వెళ్ళాను. వాళ్ళ నా స్కూల్ నుంచి ఫ్రెండ్స్, వాళ్ళు ఏదో విషయం గురించి మాట్లాడుకుంటున్నారు. ఇంతలో సడన్గా వాళ్ళ మధ్య తన పేరు వినిపించింది. నేను వెంటనే ఏం మాట్లాడుకుంటున్నారు అని అడిగాను. మా ఫ్రెండ్, రే నీకు అమ్మాయి గుర్తుందా, మన స్కూల్లో మన పక్క క్లాస్ అని తన పేరు చెప్పాడు, వాళ్ళెవరికి మా ప్రేమ గురించి తెలీదు అందుకే గుర్తుందా అని అడుగుతున్నారు. నాకు తెలుసుగా తను గుర్తుండం కాదు నా గుండెల్లో ఉంది అని. నేను హా గుర్తుంది, ఇప్పుడు ఆ అమ్మాయి పేరు ఎందుకు వచ్చింది అని అడిగితే, నిన్న ఆఫ్టర్నూన్ వాళ్ళ ఫ్యామిలీ అంతా కారులో వెళ్తుంటే యాక్సిడెంట్ అయిందంట అన్నాడు. ఒక్కసారిగా 5 కేజీలు రాయి 2 అంతస్తుల మీద నుంచి గుండె మీద పడినంత నొప్పిగా లోపల అనిపించింది, భయం వేసింది. ఎలా ఉందని అడగడానికి కూడా నోట్లో నుంచి మాట వనకడం మొదలైంది, కళ్ళలో నీళ్ళాగడం లేదు. చివరికి అడిగాను, అందరూ బాగానే ఉన్నారు కదా, అమ్మాయి ఎలా ఉంది అని. వాడు నా వైపు చూసి, రే ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. నేను వెంటనే అరిచి, రే అడిగిన దానికి ఆన్సర్ చెప్పు, తనకేమైంది అని అడిగితే వాడు చెప్పడానికి కాస్త ఆలోచిస్తున్నాడు. నేను ఇంకా బ్రతిమాలడం మొదలుపెట్టాను, ప్లీజ్ రా చెప్పరా తనకేమైంది, ఏం అవ్వలేదు కదా నిజం చెప్పు అని అడిగాను. వాడు మళ్ళీ నువ్వు ముందు ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు అన్నాడు. రే దండం పెడతారా, ముందు సమాధానం చెప్పు, ఆ అమ్మాయి ఎలా ఉందని అడిగితే వాడు ఆ అమ్మాయినే కాదురా, ఆ కారులో ఎవరు బ్రతకలేదు, స్పాట్ డెడ్ అన్నాడు. ఆ మాటకి వెంటనే నేను వాడు కాలర్ పట్టుకుని, నీకు ఖచ్చితంగా తెలుసా యాక్సిడెంట్ అయింది ఆ అమ్మాయికేనా అని అడిగితే, మిగతా నా ఫ్రెండ్స్ రే వాడిని వదలరా ఏం చేస్తున్నావు, నీకు వాడు చెప్పిందంతా కరెక్టే. మధ్యాహ్నం తన ఫ్రెండ్ ఒక అమ్మాయి, తను నాకు ఫ్రెండే, తనే ఫోన్ చేసి చెప్పింది ఎస్టర్డే ఈవినింగ్ ఇలా యాక్సిడెంట్ అయిందని, తను చనిపోయింది అని. నేను వాడి కాలర్ వదిలేశాను, అక్కడి నుంచి వెళ్ళిపోయాను. జ్ఞాపకాల గతిలో కన్నీటి జాగారాలు ఆసలు ఉపవాసాలు ఎన్నో చేశాను. ఓడిపోయానో నవ్వుతున్న ప్రేమలో విరిగి మునిగిపోయానో అర్థం కాలేదు. చివరికి శత్రువుకే కాదు దేవుడికి కూడా ఎలాంటి కష్టం రాకూడదు అనుకున్నాను. తను లేదనే మాట అంటే ఒప్పుకోవడానికి కూడా ఓపిక లేదు. ఎన్ని కోట్ల మంది ఉన్న ప్రపంచంలో ఆ నిమిషం నుంచి శూన్యంలో బ్రతుకుతున్నాను. తన దగ్గర నుంచి కాల్ రావడం, వస్తానని మాట్లాడడం ఇంకా నాకు అలానే గుర్తున్నాయి. తను ఖచ్చితంగా వస్తుందని వెయిట్ చేస్తున్నా, తను రావాలి అనే 3 ఇయర్స్గా ఏడుస్తూనే ఉన్నా. ఒక్కటి మాత్రం నిజం, ప్రేమించిన మనిషి నిజంగా గుండెల్లోనే ఉంటారు. ఒకవేళ వాళ్ళకి ఏమైనా అయితే వాళ్ళ సమాధులు కూడా మన గుండెల్లోనే ఉంటాయి, అవి మనం మోయక తప్పదు. ఇదేనా కదా అడిగావు కదా అన్నిసార్లు ఐ లవ్ చెప్పినా ఒక్కసారి కూడా రిటర్న్లో ఎందుకు చెప్పట్లేదని, తను నాకు ఇచ్చిన లాస్ట్ మాట అది, దాన్ని ఇంక నేను ఎవరికీ ఇవ్వలేను అన్నాడు. ఇదంతా విన్నాక అమ్మాయి కళ్ళల్లో నీళ్లు మొదలయ్యాయి. తను ఒక్క విషయం గురించి మాత్రమే ఆలోచిస్తుంది. సడన్గా కాల్ కట్ అయ్యేసరికి 30 మినిట్స్ తర్వాత ఏమైంటుందని పిచ్చెక్కిపోయాను. అలాంటిది 9 ఇయర్స్ ప్రేమించిన మనిషి 5 డేస్లో కలుస్తాని సడన్గా తనకు లేదు అంటే అసలు ఎలా రియాక్ట్ అయ్యి ఉంటాడు, ఆ తర్వాత ఎలా బ్రతుకుంటాడని ఆలోచిస్తుంటేనే తనకు చాలా బాధ అనిపించింది. ఈలోపు మన హీరో హలో ఉన్నారా అని అడిగాడు.
ఆ అమ్మాయి సారీ అండి, ఇంతకన్నా ఏం చెప్పలేకపోతున్నాను అన్నది. మనవాడు అయ్యో పర్లేదు అన్నాడు. అసలు నేను ఎందుకు కాల్ చేశాను చెప్పబోతుంటే, మనవాడు అవసరం లేదండి, ఏదో ఫ్రెండ్స్తో డేర్ చేసి ఉంటారు, లేకపోతే ఇంకేదై ఉంటుంది, బట్ నాకు అది ఏది అవసరం లేదు. నా క్లోజ్ ఫ్రెండ్స్ కూడా నేను చెప్పను నా కదా, మీకు ఎందుకు చెప్పానో తెలుసా, ఇదే మన లాస్ట్ కాల్ కాబట్టి ఇంకెప్పటికీ మనం మాట్లాడుకోం కాబట్టి. ఒకవేళ మీరు నిజంగా మీ ఫ్రెండ్తో పెట్ కాసి ఉంటే ఓడిపోయా అన్న బాధ మీకు అనిపించకూడదు, అందుకే నేను నా కథంతా మీకు చెప్పాను. సో అర్థం చేసుకోండి, లైఫ్ని ఎంజాయ్ చేయండి, మీ మొబైల్లో ఉన్న నెంబర్ డిలీట్ చేసేయండి, నా కథని వీలైతే మర్చిపోండి, ఎందుకంటే ఇది నాకు మాత్రమే సొంతం అని ఫోన్ పెట్టేయబోతుంటే, సార్ సార్ ప్లీజ్ ఒక్కసారి ఏమనుకోకపోతే ఆ అమ్మాయి పేరు చెప్తారా అని అడిగింది. మనవాడు మళ్ళీ సైలెంట్ అయిపోయాడు. ప్లీజ్ అండి చెప్పండి, ఇంకా మళ్ళీ నేను కాల్ చేయను అన్నది. తన పేరు ఏదైనా కానీ బట్ నేను తను పిలుచుకునే పేరు మాత్రం రాధ, అలానే పిలిచేవాడిని. సార్ ప్రేమించిన అమ్మాయి గురించి 3 ఇయర్స్ ఏడ్చారంటే మీరు నిజంగా గ్రేట్. అంటే నేను కాదు, ప్రేమని అందరూ ఇస్తారు కానీ మన ప్రేమని అవతల వాళ్ళు ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారా? ఒకవేళ అలా గుర్తుపెట్టుకునే ప్రేమ ఇస్తే మనం చాలా గొప్ప ప్రేమ ఇచ్చామని అర్థం. నా రాధ కూడా నాకు అలాంటి ప్రేమని ఇచ్చింది. తన ప్రేమ ఎప్పటికీ అలానే ఉంటుంది. ఈరోజు తన కోసం ఏడుస్తుంటే ఆ కన్నీళ్ళు కూడా హాయినే ఇస్తున్నాయి. అదే తన ప్రేమంటే, అదే నా రాధ అంటే. ఇది ఫ్రెండ్స్ ఈరోజు స్టోరీ. మీకు ఈ స్టోరీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.